నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ఎప్పుడైనా మనము ఏదన్నా చాలా ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కువ పని ఉన్నప్పుడు, ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా తింటే మనకి కొంచెం ప్రశాంతత అనేది వస్తుంది అన్నమాట. ఈవెన్ కొంచెం ఒక కప్పు టీ తాగితే సరిపోతుంది, మనకి వెంటనే కొంచెము ప్రశాంతత వస్తుంది అన్నమాట. అండ్ కొంచెం మనం కూల్ అయ్యి మనం చేసే పని కరెక్ట్గా చేయటము, లేకపోతే ఆలోచించడం అనేది కరెక్ట్గా ఆలోచించడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు అవుతుందంటే ఆ స్వీట్నెస్ ఏదైతే ఉందో, అంటే టీలోంచి వచ్చేటువంటి స్వీట్నెస్ ఏదైతే ఉందో, అది కామింగ్ ఏజెంట్లాగా పనిచేస్తుంది అన్నమాట. సేమ్ థింగ్ మనకి అరటిపండు తీసుకుంటే కూడా వస్తుంది, ఎందుకంటే అందులో కూడా స్వీట్నెస్ అనేది ఉంటుందన్నమాట. స్వీట్నెస్తో పాటు అరటిపండులో ఉన్నటువంటి ఇంకొక అమినో యాసిడ్ ట్రిప్టోఫాన్ అనేది మనకి అది కూడా కామింగ్ ఏజెంట్లాగా పనిచేస్తుంది అన్నమాట. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే బనానా చాక్లెట్ ర్యాప్. బనానా చాక్లెట్ ర్యాప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అరటిపండు, నెయ్యి, చాక్లెట్, జీడిపప్పు. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్, ప్రొసీజర్ కూడా అంతే సింపుల్. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని ఫస్ట్ అన్నిటికంటే ముందర జీడిపప్పుని చక్కగా వేయించుకోవాలి. సో ప్యాన్ పెట్టేసుకుని నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత నెయ్యి, నెయ్యి కానీ బటర్ కానీ ఉపయోగించుకోవచ్చు జీడిపప్పు వేయించడానికి. ఎందుకంటే ర్యాప్ అంటే ఏం లేదు, ర్యాప్ అంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేయటం అని, ఫోల్డింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మిక్స్ చేయటం అనమాట. మరీ ఎక్కువగా మిక్స్ కాకుండా జస్ట్ లైట్గా మిక్స్ చేయటం అని మనం ఇక్కడ ర్యాప్ అంటాం అన్నమాట. సో నెయ్యి కరిగిన తర్వాత మనం ఇందులో జీడిపప్పు యాడ్ చేసేసుకుందాము. జీడిపప్పు కూడా ఇలా ముక్కలు ముక్కలు కింద ఉంటే బాగుంటుంది, అంటే తినడానికి వీలుగా ఉంటుంది. అఫ్కోర్స్ పెద్దగా ఉన్నా కూడా తినేయచ్చు, జీడిపప్పు అంతే రుచిగా ఉంటుంది. సో జీడిపప్పు అనేది మనకి ఇందులో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ముఖ్యంగా ఇందులో. చాలామందికి ఏంటంటే ఒక అనుమానం అన్నమాట, జీడిపప్పు తింటే లావ్ అయిపోతారు అనేసి. లావ్ అవటం అనేది జీడిపప్పు వల్ల డెఫినెట్గా కాదు, ఎక్కువ జీడిపప్పు తింటే డెఫినెట్గా లావ్ అవుతారు. ఏదైనా సరే ఎక్కువ తీసుకుంటే లావ్ అవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. సో జీడిపప్పులో ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఎనర్జీ, ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని జీడిపప్పు తింటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. ఎక్కువ ఎక్సెస్ క్యాలరీస్ ఏమవుతాయంటే వాటిని మనము డెఫినెట్గా ఉపయోగించుకోవాలి. ఉపయోగించినప్పుడు అది మనకి ఫ్యాట్ కింద చేరిపోతుంది, అదన్నమాట దాని స్టోరీ. చక్కగా మనం దీన్ని వేయించేసుకుంటున్నాము. సో నైస్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. మరి ఒక్క నిమిషం ఉన్నా కూడా ఇది మాడిపోతూ ఉంటాయి కాబట్టి వీటిని ఫస్ట్ మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సేమ్ ప్యాన్ ఉపయోగిస్తున్నాను, కొంచెం అంతట్లాగా నైస్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసాను. నెక్స్ట్ ఏంటంటే మనము చాక్లెట్ని మెల్ట్ చేసుకుందాం. నార్మల్ చాక్లెట్, మనకి రెగ్యులర్గా దొరికేటువంటి బయట దొరికేటువంటి చాక్లెట్ని మనం తీసుకుని ఇందులో మెల్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ ఉపయోగించుతున్నాను మెల్ట్ చేయడానికి. సో కొంచెం హీట్ తగలంగానే మెల్ట్ అయిపోతుంది, అడుగంటుకోకుండా మనము వాటర్ ఉపయోగించి మెల్ట్ చేయాలన్నమాట. అయితే మనము మిల్క్ కూడా, అంటే పాలు కూడా ఉపయోగించి మెల్ట్ చేసుకోవచ్చు, అది ఇంకా ఎక్కువ కామ్నెస్ ఇస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఫుడ్ బాగా కడుపు నిండా తిన్నా కానీ ఏమంటూ ఉంటారంటే ఫుడ్ కోమా వచ్చింది అని అంటూ ఉంటారు, అంటే ఎంత కామ్నెస్ అనేది ఇస్తుంది అన్నమాట. సో మరీ ఎక్కువగా డెఫినెట్గా ఆహారం అనేది, ఏ ఆహారమైనా సరే ఎక్కువగా తీసుకోకూడదు, డెఫినెట్గా మనకు కావాల్సినంత తీసుకోవాలి.
ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ కూడా భోజనంలా కాకుండా చక్కగా స్నాక్ లాగానే తీసుకోవాలి. సో ఇది చక్కగా ఇలా మెల్ట్ అయిపోయింది కదా. సో చాక్లెట్లో ఆల్రెడీ మనకి ఇందులో పాలు అనేది ఉంటుంది, మిల్క్ అనేది ఉంటుంది, తర్వాత కోకో షుగరు. సో ఇవి కూడా చాలా కామింగ్ ఏజెంట్ అన్నమాట. సో అరటిపండుతో పాటు చాక్లెట్ ఈ రెండు మిక్స్ అయ్యేటప్పటికీ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఆ కామ్నెస్ అనేది తీసుకొస్తుంది. ఎప్పుడు కూడా మనము ఏదన్నా టెన్షన్గా యాంగ్జైటీగా ఉన్నప్పుడు ఇట్లాంటి రెసిపీ తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చక్కగా క్రీమీగా అవుతుంది. ఇప్పుడు సేమ్ అంటే మనం మళ్ళీ ఈ డైరెక్షన్లో కాకుండా ఏ డైరెక్షన్లో అయితే తిప్పుతున్నామో అదే డైరెక్షన్లో తిప్పితే ఆ క్రీమీ లుక్, ఆ క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అన్నమాట. ఓన్లీ ఏంటంటే ఎందుకు కంటిన్యూస్గా తిప్పాలంటే అది చాలా క్విక్గా అడుగంటుతుంది అన్నమాట, మాడిపోతుంది, చాలా త్వరగా మాడిపోతుంది. కాబట్టి దీన్ని మనము కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. నార్మల్ ప్రొసీజర్ ఏంటంటే డబుల్ బాయిలర్లో అంటే కింద ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి అది బాయిల్ అవుతున్నప్పుడు దీన్ని దానిపైన పెట్టి ఆ హీట్ అన్నమాట, అంటే అంత లో హీట్లో మనము చేయాలి. సో నేను ఆఫ్కోర్స్ సిమ్లోనే పెట్టాను, డబుల్ బాయిలర్ ఉపయోగించట్లేదు. కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలన్నమాట. సో సరిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనము దీంట్లో అరటిపండు యాడ్ చేయాలి. అరటిపండు కుక్ అవ్వని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫ్రూట్ కాబట్టి జనరలీ మనం డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి. సో నేను ఎక్కడైతే అరటిపండు, మనము అరటిపండు గురించి చాలా విషయాలు తెలుసుకుంటా ఉన్నాము, అరటిపండు తర్వాత అరటికాయ అలాగే అరటి పువ్వు, అరటాకు అన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అరటి చెట్టుకు సంబంధించి. సో దాని గురించి నేను ఇక్కడ అరటిపండు యూజ్ చేసి చేస్తున్నాను. ఎస్పెషలీ అరటిపండు అనేది డెఫినెట్గా చాలా ఎక్కువ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది ఇలాంటి ఈ రెసిపీలో. మీరు అరటిపండుతో పాటు వేరే ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే ఎస్పెషలీ ఫ్లెషీగా ఉన్న ఫ్రూట్స్ అయితే చాలా చక్కగా యూస్ఫుల్గా ఉంటాయి. సో చాక్లెట్ థిక్ అవ్వకుండానే దీన్ని చక్కగా మనము మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని ర్యాపింగ్ అంటారు అన్నమాట. జస్ట్ ఆ కోట్ అయితే సరిపోతుంది, ఫ్రూట్స్కి చాక్లెట్ కోట్ అయిపోతే చక్కగా డెలీషియస్ లుక్ వస్తుంది. సో అరటిపండే కాకుండా వేరే డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా మనం ఇందులో ఫ్లెషీగా ఉండే ఫ్రూట్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి, చూడటానికి బాగుంటాయి, చక్కగా తినడానికి కూడా చక్కగా ఉంటాయి అన్నమాట. ప్లస్ దీంట్లో ఏంటంటే యాపిల్ కానీ లేకుంటే గ్రేప్స్ కానీ లేకుంటే మ్యాంగో కానీ గోవా కానీ అలాంటి ఫ్రెష్గా ఉండేటువంటి ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ చాక్లెట్ తినే పిల్లలు ఉంటూ ఉంటారు, అస్మార్కి ప్రతిసారి చాక్లెట్ అడుగుతూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఏంటంటే ఇలా చేసిచ్చారనుకోండి, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ చాక్లెట్ కాకుండా ఫ్రూట్స్తో కలిసి తీసుకుంటే కనుక చాక్లెట్ ఉపయోగం ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా మనకి ఆ ఫ్రూట్స్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ అటెన్షన్ డెఫిసిట్ ఉన్నటువంటి పిల్లలకి ఇది చేసి పెడితే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం కూడా ఎప్పుడైనా టెన్షన్ యాంగ్జైటీ ఉన్నప్పుడు చేసి తీసుకుందాం, సర్వ్ చేసేసుకుందాం. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలా వామ్గా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు, జస్ట్ లైక్ మనము హాట్ చాక్లెట్ ఎలా తీసుకుంటామో అదేవిధంగా. ఇంకోటి ఏంటంటే ఇది కూల్ అయిపోయిన తర్వాత కూడా తీసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఏంటంటే చాక్లెట్ సాలిడిఫై అయిపోతుంది అన్నమాట, గట్టిపడిపోతుంది అన్నమాట. గట్టిపడినప్పుడు అది జస్ట్ కొరకటానికి అది క్రంచీగా తయారవుతుంది అన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవచ్చు, డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేకుంటే నార్మల్ టెంపరేచర్లో కూడా తీసుకోవచ్చు. సో దీనికి మనము చక్కగా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు గార్నిష్. బనానా చాక్లెట్ ర్యాప్ రెడీ అయిపోయింది. దీని ప్రయోజనాలు మీ గురించి మరొకసారి.
అరటిలో విటమిన్స్ మెగ్నీషియం కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. అరటికాయలోని పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. దృష్టి లోపం సమస్యలు ఉన్నవారు అరటికాయలు తినాలి. అరటిపండులో ఉండే పోషకాలు అధిక రక్తపోటు, మధుమేహము, ఆస్తమా, క్యాన్సర్, అజీర్తి, జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది. అరటిపండులలో ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది ఎముకలకు దంతాలకు మంచిది. అలాగే రక్తపోటును కూడా నివారిస్తుంది. చూసారు కదండి బనానా చాక్లెట్ రాత్ చాలా సింపుల్, చాలా ఈజీగా చేసేయచ్చు. అయితే ఇది మనకి చాలా బిగ్గెస్ట్ థింగ్ ఒకటి, చాలా ఇప్పుడున్నటువంటి మోడర్న్ లైఫ్ స్టైల్లో చేసేది ఏంటంటే కామ్నెస్ అనేది తీసుకొస్తుంది అన్నమాట, హ్యాపీనెస్ అనేది తీసుకొస్తుంది. అఫ్కోర్స్ చాక్లెట్ అనగానే చాలామందికి ఇష్టము, ప్లస్ దానికి మనము అరటిపండు తోడు చేసాం కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు కామ్గా ఉండాలి, చాలా అజిటేటెడ్గా ఉన్నప్పుడు ఒక అరటిపండు తినేసేస్తే మనం కామ్గా అయిపోతాము. మీకు టైం ఉంటే డెఫినెట్గా ఇలాంటిది తయారు చేసి మీరు ట్రై చేసుకోవచ్చు. పిల్లలకి స్పెషలీ అంటే ఎక్కువ అల్లరి చేస్తున్న పిల్లలు లేకుంటే అటెన్షన్ డెఫిసిట్ అంటారన్నమాట, ఒక దాంట్లో ఎక్కువ ఫోకస్ చేయని పిల్లలకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ ఫుడ్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.